హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి ఎస్ఎస్సి రూపంలో మనకు భారీ సంఖ్యలో ఇంటర్ క్వాలిఫికేషన్తోనే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకి యాక్చువల్లీ ఏప్రిల్ 3వ తేదీన రావాల్సిన నోటిఫికేషన్ ఒక 1 వీక్ ఆలస్యంగా రావడం జరిగింది. బట్ ఇది కంప్లీట్ డీటెయిల్స్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు లాస్ట్ డేటు, ఎగ్జామ్షన్ డేట్స్ ఎప్పుడున్నాయి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం. చాలా 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 జాగ్రత్తగా గమనించండి. సో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిహెచ్ఎస్ఎల్ కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్, ఓకే, కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటే +2 అంటే మనం, ఈ యొక్క క్వాలిఫికేషన్ రావడం జరిగింది. చూస్తే ఇక్కడ క్వాలిఫికేషన్ ఉండే ఇంటర్ పాస్ అయి ఉండాలి, ఏజ్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఉండాలి యాజ్ ఆన్ 1/8/2024. సో 1 ఆగస్టు 2024 సంవత్సరం నాటికి అభ్యర్థి యొక్క వయసు 18 to 27 మధ్యలో ఉండాలి. అయితే ఓబీసీ వాళ్ళకు +3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు ఉంటుంది, ఎక్స్ఎస్సీ వాళ్ళకు పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా యాజ్ ఫర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. వేకెన్సీస్ మాత్రం భారీగా ఉన్నాయి ఈసారి, 3712 వేకెన్సీస్. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం కేవలం 1200 మాత్రం రావడం జరిగింది, 1200 మాత్రం రావడం జరిగింది. ఇప్పుడు దానికి దాదాపు 3 రెట్ల పైచిలకు ఉద్యోగాలు రావడం జరిగింది. చాలా అద్భుతమైన అవకాశం, మంచి శాలరీ ఉంటుంది. అయితే ఒకసారి చూస్తే ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్టయితే ఎప్పుడు స్టార్ట్ అయింది, 8/4/2024 నాడు స్టార్ట్ అయింది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 7/May 2024 నాడు ఎండ్ అవుతుంది. మరి మనం ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కరెక్షన్స్ కూడా 10/5/2024 నుంచి 11/5/2024 వరకు ఏమైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసినట్టయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 1 జూలై, 2 జూలై, 3 జూలై, 4 జూలై, 5 జూలై, 8 జూలై, 9th, 10th, 11th అండ్ 12th జూలై నాడు ఎగ్జామ్ ఉండబోతా ఉంది. సో ఇన్ని డేట్స్ ఎందుకు అవసరం అంటే ఎస్, ఎందుకంటే ఎస్ఎస్సి సిహెచ్ఎల్ అనేది సిహెచ్ఎస్ఎల్ను ఇంటర్ పాస్ అని ప్రతి ఒక్క అభ్యర్థితో పాటుగా చాలామంది మంచి క్రేజ్ అనమాట ఈ యొక్క జాబ్ అంటే. అంటే సిహెచ్ఎల్ని కొట్టలేను అనుకునే వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేస్తూ ఉంటారు. అది కాకుండా ఇంటర్మీడియట్ అయ్యి డిగ్రీ 1st ఇయర్ కానీ, బీటెక్ 1st ఇయర్ కానీ, 2nd ఇయర్ కానీ, 3rd ఇయర్ తల్లి అందరూ కూడా అప్లై చేస్తుంటారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. బట్ దీన్ని ప్రిపరేషన్ కొనసాగిస్తే ఈ యొక్క సిలబస్ అనేది సిజిఎల్కి అయితేనేమి, సిహెచ్ఎస్ఎల్కి అయితేనేమి, ఎంటీఎస్కి అయితేనేమి, రాబోయే యొక్క ఉన్నటువంటి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒకే ఆల్మోస్ట్ ఒకే సిలబస్ మనకు ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనకు సెలక్షన్ అనేది మనకు టైర్ 1 అండ్ టైర్ 2 రూపంలో ఉంటుంది. పోస్ట్ నేమ్ ఏమంటే ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ అనే పేరుతోను, లేదా జేఎస్ఏ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పేరుతోను, మరియు డీఈఓ డేట్ ఎంట్రీ ఆపరేటర్, మరియు అదేవిధంగా డీఈఓ డేట్ ఎంట్రీ ఆపరేటర్ విత్ గ్రేడ్ ఏ తను మనకు ఉంటుంది. మరి ఏది ఎత్తుకున్నా కూడా మినిమం శాలరీ అయితే 40,000తో స్టార్ట్ అయ్యి 60,000 వరకు శాలరీ ఉంటుందన్నమాట. మరి ఎట్లా అప్లై చేయాలంటే ఓన్లీ మనకు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ssc.gov.inలో, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, కొత్తగా పెట్టినటువంటి ssc.nsc.in ఉండేది, ఇప్పుడు ssc.gov.in కొత్త వెబ్సైట్ అనమాట. మీరు కొత్తగా రిజిస్టర్ అయ్యి మన ఓటీపీ అన్నీ తీసుకొని చేసుకుని ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు ఎంత ఉందంటే జనరల్ వాళ్ళు మరి ఓబీసీ వాళ్ళు కేవలం 100 రూపాయలు ఫీజు కట్టుకుంటారు. మీరు మిగతా గేమ్స్ పోల్చుకుంటే గ్రూప్స్ కావచ్చు, లేకుంటే రైల్వేస్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా యూనివర్సిటీ ఎగ్జామ్స్ అయినా కావచ్చు, వాటితో పోల్చుకుంటే ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది, కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ అయితేనేమి, ఎస్సీ అయితేనేమి, ఎస్టీ వాళ్ళు అయితేనేమి, ఎక్స్ఎస్సీ వాళ్ళు అయితేనేమి, పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితేనేమి ఫీజు అనేది ఎగ్జెంప్షన్. ఇక్కడ ఫీమేల్ అంటే ఆల్ కేటగిరీస్ ఫీమేల్, జనరల్ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అన్ని రకాల కేటగిరీల నుంచి ఉమెన్ కేటగిరీ వాళ్ళకైతే మాత్రం నో ఫీజ్. సో నో ఫీజ్ ఉంది కాబట్టి అద్భుతమైన అవకాశం. అయితే మనకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకు టైర్ 1 అండ్ టైర్ 2 రూపంలో ఉంటుందన్నమాట. టైర్ 1లో వచ్చేసి చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ అనేది 20 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్కులతోనూ, మరియు క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 50 మార్కులతోనూ, మరి జనరల్ అవేర్నెస్ అనేది 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, మొత్తం ఇదైతే మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్కులకు, మనకు టైం ఇచ్చేదంతే 60 గంటల సమయంలో మనం ఇది రాయాల్సి ఉంటుందన్నమాట. మరి ఏదైనా చూస్తే టైర్ 2 సార్ చూద్దాం. టైర్ 2, మరి టైర్ 2 చూడబోయే ముందుగా ఒకసారి చూడండి, మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయబడతా ఉంది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మండే బ్యాచ్ కొత్త స్టార్ట్ బ్యాచ్ ఉంటుందన్నమాట. సో మీకు ఏ డౌట్స్ ఉన్నాయి 8 6 8 0 8 0 8 0 మీరు కాల్ చేయొచ్చు. హాస్టల్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉందన్నమాట. అత్యద్భుతంగా లేటెస్ట్ ప్యాటర్న్లో హాస్టల్లో వచ్చే వాళ్ళకైతే మాత్రం నైట్ స్టడీసు, మార్నింగ్ స్టడీసు, ఎగ్జామినేషన్స్ ఫుల్ ప్రాక్టీస్లో ఉంటామన్నమాట.
మరి స్పెషల్ ఇంటర్న్షిప్ బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ ఫోన్ చేసి మీరు ఎప్పుడైనా సార్ లగేజ్ రావచ్చు, టైని బ్యాండ్ కొంచెం కడపకు, అమ్మాయిలకు అబ్బాయిలకు వేరే రాష్ట్ర పరిస్థితి కూడా ఉందన్నమాట. అయితే టైప్ టూ చూసినట్టయితే మనం టైప్ టూలో ముఖ్యంగా మనకు సెక్షన్ వన్లో చూస్తే మనకు మ్యాథమెటికల్ అబిలిటీ ఉంటుంది, రీజనింగ్ అబిలిటీ ఉంటుంది. మరి ఇక మ్యాథమెటికల్ అబిలిటీలో నందు మనకు 30 క్వశ్చన్స్ ఉంటే దానికి ఒక్కదానికి 3 మార్కులు అనమాట, మొత్తం 90 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్లో కూడా మనకు 30 క్వశ్చన్స్ ఉంటాయి, 90 మార్కులు. మొత్తం మీద అయితే మాత్రం రెండు కలుపుకుంటే మనకు 60 క్వశ్చన్స్ ఉంటాయి, 6 మూల 18 108 మార్కులకు ఉంటుంది, 1 గంట టైం ఉంటుంది. మరి అదే రోజు మళ్ళీ మనకి ఏముంటుందంటే మనకు సెక్షన్ 2 కూడా ఉంటుంది. ఇక సెక్షన్ 2 అగైన్ డివైడెడ్ 2 పార్ట్స్. సెక్షన్ 2లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్, ఒకదానికి 3 మార్కులు ఉంటుంది. అదేవిధంగా మరి జనరల్ అవేర్నెస్ కూడా మనకు 20 క్వశ్చన్స్ ఉంటాయి, 6 మార్కులు ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం ఇది కూడా మనకు 60 క్వశ్చన్స్ ఉంటాయి, 6 మూల 18 మార్కులు ఉంటుంది, 180 మార్కులు ఉంటుంది. టైం వచ్చేసి మనకు 1 అవర్. సో మీరు బాగా గమనించండి, ఇక్కడ ఏం చెప్తున్నాయి, ఇక్కడ సెక్షన్ 1లో 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, సెక్షన్ 2లో కూడా 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ 60 మార్కులు, 60 క్వశ్చన్స్ విత్ 120 360 మార్క్స్ ఇక్కడ అయిపోయింది అనమాట. ఆ తర్వాత మనకు సెక్షన్ 3 ఉంది, సెక్షన్ 1 సెక్షన్ 3గా. సెక్షన్ 3 మనకి ఏముందంటే మళ్ళీ కంప్యూటర్ నాలెడ్జ్, ఇది వచ్చేసి మనకు 15 క్వశ్చన్స్ ఉంటాయి, అబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 45 మార్కులు. ఇది కూడా ఇది టైం వచ్చేసి ఓన్లీ 10 నిమిషాలు మాత్రం ఉంటుంది, అయితే ఇది కేవలం క్వాలిఫై మార్క్ మాత్రమే, ఇది ర్యాంకింగ్లో తీసుకోరు. అదేవిధంగా తర్వాత మనకు సెక్షన్ 3 ఆఫ్ మాడ్యూల్, ఇది వచ్చేసి మనకు మాడ్యూల్ 1 అనమాట. అదేవిధంగా సెక్షన్ 3లో మాడ్యూల్ 2లో నాకు ఏముందంటే మళ్ళీ మనకు స్కిల్ టెస్ట్ ఉంటుంది, ఇక్కడ టైపింగ్ టెస్ట్ అనమాట. ఇక్కడ టైపింగ్ టెస్ట్ కూడా మనకు ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. ఇది కొన్ని ఇది డిపార్ట్మెంట్లో 15 మినిట్స్ టైం పెడతాడు, కొన్ని జాబ్స్ కలిగితే 10 మినిట్స్ టైం ఉంటుంది అనమాట. మొత్తానికి అయితే మాత్రం మనకు కంప్యూటర్ నాలెడ్జ్ కానీ లేదా స్కిల్ టెస్ట్, ఈ రెండు కూడా మనకు ఓన్లీ క్వాలిఫై మార్క్ మాత్రమే. మనకు స్కోర్ అంతా కూడా మనం ఎక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలంటే మ్యాథమెటికల్ అబిలిటీ, రీజనింగ్ అబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్. అయితే ఇక్కడ చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు మేట వేట ఎక్కడ ఉందో తెలిపిస్తుంది, 40 క్వశ్చన్స్. ఇక్కడ వచ్చేసి మనకు మళ్ళీ మనకు ఇక్కడ 25 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద అయితే మాత్రం మనకు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఒక్కదానికి సాధారణ కానీ ప్రతి దాని మీద కూడా మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. మరి త్వరలోనే మనకు ఎస్ఎస్సి సీజన్ కూడా రాబోతూ ఉంది కాబట్టి మనకి ఎగ్జామినేషన్ అన్ని కూడా చూసినప్పుడు ఎస్ఎస్సి అన్ని కూడా మనకు రీషెడ్యూల్ జరగడం జరిగింది. రీషెడ్యూల్ అన్ని డేట్స్ జేఈ కానీ జూనియర్ ఇంజనీర్స్ కానీ తర్వాత ఎస్ఐ సిఎఫ్ఎస్ ఎస్ఐ కానీ మరియు ఇక సిహెచ్ఎస్ఎల్ కానీ అన్ని కూడా ఈ యొక్క జనరల్ ఎలక్షన్స్ అయితేనేమి వాటికి కౌంటింగ్ వల్ల అయితేనేమి అన్ని ఎగ్జామ్స్ కూడా రీషెడ్యూల్డ్ కావడం జరిగింది. కాబట్టి మనకు ఎలక్షన్స్ అయిపోయింది, మనకు కౌంటింగ్ జూన్ 4వ తేదీ కాబట్టి జూన్ 5వ తేదీ నుంచి మనకి ఎగ్జామ్స్ అన్ని కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఇంకా టైం మనకి సఫిషియెంట్గా ఉత్పత్తి తీసుకుంటే మీరు ఏప్రిల్ మే జూన్ అంటే 3 నెలల నుంచి అన్ని కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రిపరేషన్ కొనసాగించడం మిత్రం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్ కదా కాల్ చేయండి. కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ ఆన్లైన్ కోచింగ్ కలిసిన వాళ్ళైతే మాత్రం మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ యాప్ డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. ఉత్తమ్స్ అకాడమీ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మరియు ఎవరైతే ఇంటికి చదవలేకపోతున్నారో అత్యద్భుతంగా మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు చాలా సింపుల్ షార్ట్కట్స్తో రీజనింగ్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇంగ్లీష్ అయితే ప్రతి బిట్ను ఎట్ట ఈజీ గుర్తుపెట్టుకోవాలి, వొకాబులరీ ఈజీగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నేనే స్వయంగా మీకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క అవకాశం జరిపించుకోవద్దండి. మరి మార్నింగ్ అయితేనేమి నైట్ అయితేనేమి మీకు ఫుల్ షెడ్యూల్ వేసేసుకొని ఇక్కడ మీకు గైడెన్స్ అనేది ఇవ్వబడుతుంది అనమాట, క్లాస్ రన్ చేస్తాం జరుగుతుంది అనమాట. మరి ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా జరిపించుకోవద్దు, అందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోండి. ఇది అత్యద్భుతమైన అవకాశం మిత్రమా, సో డోంట్ మిస్. మీతో పాటుగా మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరున్నా, మీ బంధువులు ఎవరున్నా, రిలేటివ్స్ ఎవరున్నా కూడా అందరికీ చెప్పండి, దీన్ని అప్లై చేయించమని చెప్పండి. ముఖ్యంగా ఎవరైతే రైల్వేస్ ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో, బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నారో, ఏ పోటీ పరీక్ష అయినా సరే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి అందరికీ అనుకూలమైనటువంటి టాపిక్స్ సబ్జెక్ట్స్ జాబ్ కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది జాబ్ అనమాట. అది మరి ఈ యొక్క అవకాశం ఎవరు జారి పెడుచుకోవద్దండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మరి మీరు మరిన్ని అప్డేట్స్ కొరకు కావాలంటే ఇంకా ఎస్ఎస్సి మీద రైల్వేస్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మనకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ గంట కూడా కొట్టేసండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.